తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహ రచనలో అన్ని పార్టీలు మురుగుతున్నాయి. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు పాగా వేసేందుకు ఎత్తులు వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం విపక్షంలో ఉన్న బీజేపీ కసరత్తులు చేస్తుంది. 600 అయినా తెలంగాణలో తమ జెండా ఎగురుతుందనే ధీమాని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిన కర్ణాటక కోల్పోయిన తర్వాత తెలంగాణ మరింత ప్రాధాన్యతతో కూడుకున్నదిగా కమలనాథులకు మారింది. అందుకోసమే ఇప్పటి నుంచే తెలంగాణ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. పొత్తుల వ్యవహారం కూడా పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తెరమీదకు వచ్చింది. టీడీపీ అధినేతకి దాదాపు 5 ఏళ్ల తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడం అందుకు తొలి అడుగులు కనిపిస్తుంది. దాంతో ఇరు పార్టీలు చేతులు కలిపితే తెలంగాణ పరిణామాలు ఏ దిశలో ఉంటాయోననే చర్చ సాగుతోంది. 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ 2019 సాధారణ ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు గెలిచిన నాటి నుంచి కమలంలో ఉత్సాహం మొదలైంది. కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ సీట్లు రావడంతో వేగంగా బలపడేందుకు అవకాశం ఉందనే అంచనాకు వచ్చింది. అందుకు అనుగుణంగానే 3.5 ఏళ్లుగా వివిధ ప్రయత్నాలు చేసింది. చివరకు ఉప ఎన్నికల ఆధారంగా మరింత ఊపు సాధించింది. వివిధ పార్టీల నేతలను కూడా ఆకర్షించింది. కారు పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే వాతావరణం కల్పించింది. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు వరకు ఫుల్ జోష్ లో కాషాయ జెండా సాగింది. కానీ అనూహ్యంగా మునుగోడు ఫలితాల నాటి నుంచి క్రమంగా ఉత్సాహం సన్నగిల్లుతుంది. కొత్త నేతల రాకడ ఆగిపోయింది. ఉన్న నేతలే పక్కచూపులు చూసే స్థితి వచ్చింది. ఫామ్ హౌస్ ఫైల్స్ అంటూ సాగిన ప్రచారం తర్వాత ఊపు తగ్గడంతో కమలనాథులు కొంత డీలా పడినట్టు కనిపించారు. అయితే అనూహ్యంగా లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పేరు తెరమీదకు వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని, కేసీఆర్ ని కట్టడి చేసే వ్యూహంలో హస్తినా ఉందని వాదనతో మళ్లీ ఉత్సాహం మొదలైంది. కానీ అంతలోనే అది కూడా నీరు కారిపోయింది. అందుకు తోడుగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లినట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాషాయ దళంలో మునుపటి వాడివేడి లేనట్టుగా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ తరుణంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికల నాటి మాదిరిగా మళ్లీ ఉత్సాహభరితంగా కనిపించేందుకు అనుగుణంగా అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది. అందులో కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో తడాకా చాటి తామేంటో చూపించాలని కూడా ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా టీడీపీని దగ్గర చేర్చుకునే వ్యూహరచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి 2018లో టీడీపీ నేరుగా కాంగ్రెస్ తో జత కట్టింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఒక్కటి చొప్పున 2 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కించుకుంది. 3.5% ఓట్లు కూడా దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ బలం 7.1% ఓట్లు ఉంటే అందులో సగం ఓట్లు టీడీపీకి దక్కాయి. దాంతో ఆ ఎన్నికల తర్వాత పుంజుకున్న బీజేపీకి టీడీపీ ఓట్లు కూడా కలిస్తే అదనపు బలం అవుతుందని కమలనాథుల్లో చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండతో పాటుగా హైదరాబాద్ చివరిలో సెటిలర్లున్న ప్రాంతంలో టీడీపీకి ఆదరణ ఉంది. అందులోనూ కమ్మ ఓటర్లుండే నిజామాబాద్ జిల్లా సహా తెలంగాణలోని దాదాపు 30 స్థానాల్లో టీడీపీ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలాన్ని ఢీకొట్టాలంటే టీడీపీ చేదోడుగా నిలుస్తుందని లెక్కలు వినిపిస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందా లేక అవగాహన కుదుర్చుకుంటారా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అదే సమయంలో ఓట్ల చీలిక నివారించేందుకు అనుగుణంగా ప్రయత్నాలు జరిగినా అది అంతిమంగా తెలంగాణ ఎన్నికల సమీకరణాల మీద ప్రభావం చూపే అంశమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్ల సహాయంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం గట్టెక్కిన కేసీఆర్ కి కొంత ఇరకాటమవుతుంది. టీడీపీ కలయిక బీజేపీ శ్రేణులకు ఉత్సాహం నింపడమే కాకుండా ప్రస్తుతం నాయకత్వ సమస్యలతో సాగుతున్న దక్షిణ తెలంగాణలో బీజేపీకి దారి చూపుతుంది. అదే సమయంలో తెలంగాణలో బీజేపీని భుజాలకెక్కించుకోవడం ద్వారా ఏపీలో లబ్ధి పొందాలని టీడీపీ ఆశిస్తుంటే, తెలంగాణలో టీడీపీ ఓట్లను ఉపయోగించుకుని కార్ స్పీడ్ కి బ్రేకులు వేయాలని బీజేపీ లెక్కలేస్తుంది. దాంతో ఇరువురికి ఈ కలయిక ఎంతో కొంత మేలు చేస్తుందనే లెక్కలు వేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో చంద్రబాబు ప్రచారం ద్వారా గత ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత నష్టపోయిందని భావిస్తున్న వారు ఈసారి ఆ ప్రభావం బీజేపీ చవిచేస్తుందని కూడా అంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ బేరీజు వేసుకుని టీడీపీని ఏ మేరకు తమకు అనువుగా మార్చుకోవాలన్న దానిపైనే బీజేపీ కసరత్తులు చేస్తోంది. టీడీపీతో కలయిక మీద బీజేపీలో కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ కూడా ఈ వ్యవహారంలో కీలక ప్రకటన చేశారు. తాము పొత్తు పెట్టుకుంటున్నట్టు సాగుతున్న ప్రచారం వాస్తవం కాదని కూడా అన్నారు. టీడీపీకి స్నేహహస్తం చేస్తున్న వైనం బీజేపీలో అందరికీ రుచించడం లేదని అభిప్రాయం బలపడుతుంది. అయితే తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపీతో కలయిక ద్వారా తమకు కూడా మరోసారి తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కుతుందనే లెక్కలు టీడీపీ నుంచి వస్తున్నాయి. ఇరు పార్టీల అధిష్టానాలు కూడా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలని ఆశిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
టీడీపీని బూచిగా చూపి తెలంగాణ సెంటిమెంట్ ని కేసీఆర్ అనుకో డ్రా చేసే అవకాశం ఉన్నందున దాని ప్రభావం గురించి కూడా టీడీపీ క్యాడర్లో చర్చ సాగుతుంది. అధిష్టానం కూడా అన్ని అంశాలు గమనంలో ఉంచుకొని ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా టీడీపీతో పొత్తు మాత్రం బీజేపీ బలపడేందుకు ఆపరేషన్ తెలంగాణ పూర్తి చేసేందుకు ఏ రీతిలో ఉపయోగించుకోవాలన్న అంశంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతుంది. కేసీఆర్ ని కట్టడి చేసే లక్ష్యంలో భాగంగా పసుపు దండుని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై ఆలోచిస్తుంది. అవన్నీ కొలికి వస్తే 2014 తర్వాత మరోసారి తెలంగాణ గడ్డ మీద కాషాయం పసుపు కలిసి సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.